అవంతి శ్రీనివాస్ ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయని, అందుకే అవంతిని బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. మొన్న కూడా అవంతి తనతో పాటు ఢిల్లీలో తిరిగారని, ఇప్పుడు జగన్ పార్టీలోకి వెళ్లారంటే ఎలా అర్థం చేసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో నేతలతో అన్నారు చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని, ఇందులో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. మోడీ, జగన్, కేసీఆర్ కుట్రలను ప్రజల్లో ఎండగట్టాలి అన్నారు. ఏపీ అభివృద్ది కావద్దనేదే ముగ్గురి ఆలోచన అని, హైదరాబాద్ కంటే అమరావతి అభివృద్ది చెందితే తమ మనుగడ సాగదని ముగ్గురు భయపడుతున్నారన్నారు చంద్రబాబు. ఏ నాయకుడైనా పార్టీ వీడే ఆలోచనపై సమావేశాలు పెడితే అక్కడికక్కడే ఖండించండి అంటూ నేతలకు సూచించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే చర్యలను ఆ వర్గ నేతలే గట్టిగా ఖండించాలన్నారు. తన కుటుంబంలోనూ పురంధేశ్వరి బీజేపీలో ఉంటే దగ్గుబాటి వైసీపీలో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలోనూ రావాలని చంద్రబాబు సూచించారు. జాతీయ స్థాయిలో ఎన్నికల ముందు కూటమి అసాధ్యమన్నారని, అయితే ప్రీపోల్ అలయన్స్ను సాధ్యం చేసి చూపించామన్నారు చంద్రబాబు. దీంతో బీజేపీ నేతల్లో భయం పుట్టిందన్నారు. అందుకే మనపై కుట్రలు కుతంత్రాలు పెంచారని, టీడీపీ ఎక్కడ పాతుకుపోతుందో అని జగన్కు భయపడుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ మూడు పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే టీడీపీ ధర్మ పోరాటానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటి? హరిత, కొద్దిసేపటి క్రితమే పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా రాష్ట్రాభివృద్ధికి మనం కేంద్రంపై యుద్ధం చేస్తున్నాం, ఇందులో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూడా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ అలాగే మోడీ, జగన్ ఈ ముగ్గురు కుట్రలను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కూడా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు జగన్ కు కేసీఆర్ మోడీలు ఇద్దరిని చూసి కాదనలేడని, మోడీని కాదన్నా కేసీఆర్ ని కాదన్నా వెంటనే జైలుకు పోతాడని కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో అన్నారు. ముగ్గురు ఆలోచన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదేనని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటే ధీటుగా అమరావతి అభివృద్ధి చెందిందంటే ఇక తమ మనుగడ సాగదనే ఆ భయం ముగ్గురికి పట్టుకుందని కూడా చంద్రబాబు అన్నారు. నిన్న ఏదైతే ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరాడో దానికి సంబంధించి కూడా అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి అతన్ని బెదిరించారు. మొన్న ఢిల్లీ దీక్ష సమయంలో కూడా తన వెంటే అవంతి శ్రీనివాస్ ఉన్నాడు, కానీ నిన్న పార్టీ మారాడంటే ఆయన ఏమన్నారని కూడా సీఎం చంద్రబాబు చెప్పడంతో పాటు స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయి, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా వెంటనే సమాచారం ఇవ్వండి, ఏ నాయకుడైనా పార్టీ వీడే ఆలోచనపై సమావేశాలు పెడితే అక్కడికక్కడే ఖండించండి అని కూడా సీఎం చంద్రబాబు నేతలకు చెప్పడంతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టే చర్యలను ఆ వర్గ నేతలే గట్టిగా ఖండించాలి, నాకెందుకులే అనే మౌనం ఎవరికి తగదని కూడా చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి వ్యవహార శైలిపై కూడా మరోసారి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావిస్తూ, నా కుటుంబంలో పురంధేశ్వరి బీజేపీలో ఉంటే దగ్గుపాటి వైఎస్ఆర్ సీపీలో ఉన్నారని, బంధుత్వాలు వేరు పార్టీ వేరు అని కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. హరిత, రైట్ రాకేష్.